హైదరాబాద్ నాంపల్లిలోని గృహకల్పాలో అమ్మవారి బోనాల పండుగ ఘనంగా జరిగింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు డివిజన్ ఉద్యోగుల ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించారు. ప్రజలను కరోనా మహమ్మారి నుండి కాపాడాలని అమ్మవారిని ప్రార్థించినట్లు హౌసింగ్ బోర్డు సెంట్రల్ డివిజన్ ఈఈ వెంకట్రామరెడ్డి తెలిపారు. నాగమణి మేడం. నాగమణి గారు, అసలు బోనంలో మనం ఏమేమి సమర్పిస్తాం అమ్మవారికి? అమ్మవారికి బోనంలో పరమన్నం సమర్పిస్తాం మేడం. పసుపు వేసి అన్నం వండుతాము. పల్చి పులుసు మేడం. పల్చి పులుసు అంటే పోషమ్మ తల్లికి ఎక్కిస్తాం మేడం. ఎందుకంటే ఎండాకాలంలో పిల్లలకి అమ్మవారు అది ఇది వస్తుందని పల్చి పులుసు తోటి పెడితే చల్లగా ఉంటుందని పల్చి పులుసు సమర్పిస్తాము. ఇది దుర్గమాతకు ఎల్లమ్మ బోనమేమో కళ్ళు పెరుగు బెల్లం శాఖ ఇట్లా పెడతాం మేడం. దుర్గమాతకు కూడా బెల్లము పెరుగు శాఖ పెడతాం. బోనం ఎత్తుకుంటే ఆనందంగా ఉంటుంది. అది ఎత్తుకోవాలన్న సంతోషంతో ఎత్తుకుంటారు మేడం. అసలు కూడా వేస్తారు. కాకపోతే వాళ్ళు పూలకం వచ్చిన వాళ్ళతో వాళ్ళని చూస్తుంటే బోనం ఎత్తుకున్న వాళ్ళకు కూడా ఇట్లా ఒళ్ళంతా పులకరించినట్టు ఉంటుంది మేడం. ఎవరికైనా ఆ సపోర్ట్లకు దానికి ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఇక్కడ హ్యాపీగా బోనాలు జరుపుకున్నారు. అండ్ మనతో పాటు ఈరోజు తెలంగాణ హౌసింగ్ బోర్డు సెంట్రల్ డివిజన్ ఈ గారు వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. సో ఆయన్ని అడిగి అసలు బోనాలు ఎలా సెలబ్రేట్ చేశారో తెలుసుకుందామండి. సార్ నమస్కారం. నమస్తే సార్. ఎలా జరిగింది? మా గృహకల్ప ప్రొవిన్సెస్లో తెలంగాణ హౌసింగ్ బోర్డులో తెలంగాణ హౌసింగ్ బోర్డు ఉద్యోగుల సంఘం తరఫున అంతా ఉద్యోగులు అందరం కలిసి ఈరోజు ఘనంగా దుర్గామాత అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించాము. ఇది మా గత తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి ఈ విధంగా బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం చాలా ఘనంగా, పోయిన సంవత్సరం మొత్తం కరోనాతో దేశ ప్రజలే ఇబ్బంది పడుతున్న తరుణంలో చాలా సింపుల్గా చేసుకుంటే ఈసారి అమ్మవారికి చాలా ఘనంగా బోనాలు సమర్పించాము. మా తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల నుంచి అంతా ఇబ్బంది పడుతున్నారు. అమ్మవారి దయ వలన ఈ కరోనా అంతా పారదోలిపోయి తెలంగాణ హౌసింగ్ బోర్డు కూడా మంచి జరగాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పౌరులందరూ ఈ అమ్మవారి దైవాన్ని అందరూ మంచిగా ఉండాలని, కరోనా నుంచి బయటపడి అందరూ బాగుండాలని నేను అమ్మవారిని మొక్కిన కోరుకున్నాను ఈరోజు. సార్ అసలు బోనం అంటే ఏంటి? బోనం అంటే తెలంగాణ సంస్కృతిలో అప్పుడున్న ఎల్లమ్మ మైసమ్మ వీళ్ళకి అప్పుడు కరువు కాటకాలు ఏవి రాకుండా ఆ దేశాన్ని, రాష్ట్రాన్ని, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ బోనాలను అమ్మవారికి బోనం పెట్టి బోనాలు సమర్పించేసి అందరం అమ్మవారిని వేడుకుంటాము, అందరినీ చల్లగా చూడమని. అది ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కొంత కనుమ దాంట్లో పడిపోయినా కానీ తెలంగాణ వచ్చిన ఈ 7 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా దీని మీద ఒక గొప్పగా తీసుకొని అవసరమైతే బడ్జెట్ కూడా చాలా వరకు దీంట్లో పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా బోనాలు నిర్వహిస్తున్నది. ఈ మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి రాజ్యంలో ఈ బోనాల పండుగని ఒక దేశానికి ఒక రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. దీన్ని ఒక దేశవ్యాప్తంగా కూడా నేషనల్ ఫెస్టివల్ కూడా గుర్తించాలని వాళ్ళు చాలా వరకు ట్రై చేస్తున్నారు. అదేవిధంగా కావాలని, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ బోనం ఎత్తారా? మా ఇంట్లో ఉన్న బోనం ఈరోజు మా హౌసింగ్ బోర్డులో ఉన్న ఫ్యామిలీ ఇచ్చింది. ఇంట్లో ఉన్న బోనాలు వాళ్ళు రాలేదు. ఇంట్లో ఉన్న బోనాలు అక్కడ లోకల్లో ఎక్కడ ఉన్నా అక్కడ వాళ్ళు అక్కడ చేసుకుంటారు. ఈరోజు దాదాపు 200 మంది మా ఎంప్లాయీస్ అందరం కలిసి చాలా ఘనంగా చేసాము బోనాలు. సో ఆడవాళ్ళు ఎందుకు బోనం ఎత్తాలి అంటే అది మన సంస్కృతి అలాగే వస్తుందమ్మా. ఆడవాళ్ళే అని కాదు, బోనం మగవాళ్ళు కూడా ఎక్కుతారు. మీరు సికింద్రాబాద్ జాతరల్లో ఎక్కడ చూసినా కూడా మాంకాలమ్మ గోల్కొండ బోనాలలో మగవాళ్ళు కూడా ఎక్కుతారు. ఆడవాళ్ళు మగవాళ్ళని కాదు, అమ్మవారి రూపం ధరించి అంటే అమ్మవారికే అమ్మవారే అనుకొని వాళ్ళని మనం పూజిస్తాము. అది మన కల్చర్. ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా ఎత్తారు. మా దాంట్లో మాత్రం ఇవాళ మొత్తం ఆడవాళ్ళతో ఎత్తడం జరిగింది. కాకపోతే మన హోల్ సిటీలో అయినా కానీ సికింద్రాబాద్లో అయినా కానీ ఎక్కువ వాళ్ళని మీరు చూసి ఉంటారు, మీకు కూడా తెలిసి ఉంటుంది. మగవాళ్ళు ఆడవాళ్ళని తేడా ఏం లేదమ్మా. ఓన్లీ ఏంటంటే ఎత్తిన వాళ్ళు ఆ అమ్మవారి స్వరూపంగా మనం కొలుస్తాం, అది మన కల్చర్ అంతే. సో ఈరోజు గృహకల్పాలో మనం చూసుకున్నట్లయితే ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఇక్కడ హ్యాపీగా బోనాలు జరుపుకున్నారు. అండ్ మనతో పాటు ఈరోజు తెలంగాణ హౌసింగ్ బోర్డు సెంట్రల్ డివిజన్ ఈ గారు వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. సో ఆయన్ని అడిగి అసలు బోనాలు ఎలా సెలబ్రేట్ చేశారో తెలుసుకుందామండి. సార్ నమస్కారం. నమస్తే. సార్ ఎలా జరిగింది? మా గృహకల్ప ప్రొవిన్సెస్లో తెలంగాణ హౌసింగ్ బోర్డులో తెలంగాణ హౌసింగ్ బోర్డు ఉద్యోగుల సంఘం తరఫున అంతా ఉద్యోగులు అందరం కలిసి ఈరోజు ఘనంగా దుర్గామాత అమ్మవారి